ABN Entertainment YouTube channel subscribe చేసి notifications కోసం bell button నొక్కండి. గోపీచంద్ హీరోగా తేజ దర్శకత్వంలో ఓ యాక్షన్ ఎంటర్టైనర్ తెరకెక్కుతున్నట్టు గతంలో వార్తలు వచ్చాయి. ఈ సినిమాకు అలమేలు మంగ వెంకటరమణ అనే టైటిల్ ఫిక్స్ చేశారని, ఇందులో గోపీచంద్ పాత్ర చాలా పవర్ఫుల్ గా ఉంటుందని కామెంట్స్ వినిపించాయి. కట్ చేస్తే ఈ ప్రాజెక్ట్ లోకి ఇప్పుడు బాలీవుడ్ హీరో వచ్చి చేరాడట. గోపీ ప్లేస్ ని ఆ హీరో రీప్లేస్ చేయబోతున్నాడట. ఇంతకీ గోపీచంద్ కావాలనే ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నాడా లేదంటే తప్పించారా అనే చర్చ ఫిల్మ్ నగర్ లో గట్టిగా వినిపిస్తోంది. తేజ అలమేలు మంగ వెంకటరమణ కథని ముందుగా గోపీచంద్ కి వినిపించాడట. కథ బాగా నచ్చడంతో గోపీచంద్ కూడా ఓకే చెప్పాడట. అయితే ఈ సినిమాలో హీరో కంటే హీరోయిన్ పాత్రకు కాస్త డామినేషన్ ఎక్కువగా ఉంటుందట. అందుకే ఆ పాత్రకు స్టార్ డమ్ ఉన్న కథానాయిక కోసం అన్వేషణ ప్రారంభించాడు తేజ. కాకపోతే గోపీచంద్ సరసన అనేసరికి హీరోయిన్లంతా సైలెంట్ అయిపోయారని, రీసెంట్ గా కథ విన్న తాప్సీ సైతం గోపీచంద్ వద్దు అని క్లియర్ గా చెప్పినట్టు ఇన్సైడ్ టాక్. నిజానికి మొగుడు సినిమా వీరిద్దరి కాంబోలో వచ్చింది, ఆ సినిమా ఫ్లాప్ అయింది. ఆ సెంటిమెంట్ తాప్సీని భయపెట్టుంటుంది. అందుకే తేజానే గోపీచంద్ ని తప్పించాడు అని తెలుస్తోంది. పైగా ఈ సినిమాకి కాస్త పాన్ ఇండియా టచ్ ఇవ్వాలని తేజ భావిస్తున్నాడట. అందుకే బాలీవుడ్ నుంచి హీరోని ఎంచుకోవాలి అని తేజ డిసైడ్ అయినట్టు ప్రచారం సాగుతోంది. ఏదేమైనా అలమేలు మంగ వెంకటరమణ హీరోపై తేజ ఎలాంటి క్లారిటీ ఇస్తాడో వేచి చూడాలి. ABN Entertainment YouTube channel ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ నొక్కండి.